మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రేమించే హక్కు కల్పించింది. ఎంతోమంది ప్రేమ పేరుతో ప్రేమించుకోవచ్చని నమ్మి వంచబడుతున్నారు. ఈ భారతదేశ మట్టిలో పుట్టిన ఏ మనిషి అయినా ముందుగా ప్రేమించాల్సింది తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తోటి సహచరుల్ని, ఉద్యోగాన్ని, హక్కులు కల్పించిన చట్టాన్ని, దేశాన్నే తప్ప ఒక పురుషుని ప్రియుడిగా, ఒక స్త్రీని ప్రియురాలిగా చెప్పి ప్రేమను వ్యక్తపరచడాన్ని ఈ దేశ పౌరుడిగా నేను అంగీకరించాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? తనకు నచ్చిన వ్యక్తికి తన సర్వస్వాన్ని, జీవితాన్ని అర్పించడాన్నే ప్రేమ అంటారు. నాన్నగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి? మనతో సంగీత కచేరీ పెట్టించిన ఆ శంకర్, అయితే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచివాడు. నేనతన్ని ప్రేమిస్తున్నాను తండ్రిగా, మీ అనుమతి కోసం. ఏమన్నావు? ప్రేమించావా? తండ్రిగా నేను విద్యాలయాల్లో గురువులు నేర్పని ప్రేమను నువ్వు నేర్చుకుని నా అనుమతి కోసం వచ్చావా? ఒక తండ్రిగా నీ ప్రేమను నేను అంగీకరించను. ఇది జాబ్ కాదు, తండ్రి చేయాల్సిన పని కూతురు చేయడానికి. ఇది జీవితం. నిన్ను ఎలాంటి వాడికిచ్చే చేయాలో నాకు తెలుసు. తండ్రిగా అది నా బాధ్యత కూడా. పెళ్ళనేది సాంప్రదాయబద్ధంగా చేయాల్సింది. ఆ సాంప్రదాయానికి మనం మచ్చ తీసుకురాకూడదు. నేను నేర్పిన వాటిని మాత్రమే ఆచరించే చాలు. ఇక వెళ్ళు. ఏమైందే? ఏంటి అసలేం జరిగింది? ప్రేమలో విఫలమయ్యానే. అంటే శంకర్ దీని ప్రేమను అంగీకరించలేదన్నమాట. ప్రవళిక, నీ మొహం చూస్తుంటే నువ్వు చాలా బాధపడుతున్నావు అనిపిస్తోంది. చూడు రమ్య, నేను మా నాన్నగారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నానే తప్ప ప్రేమను ఎలా ప్రేమించాలో నేర్చుకోలేకపోయానే. ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి అనేది. శంకర్ని ప్రేమించిన తర్వాత నిజమైన ప్రేమేంటో తెలిసింది. ముందు నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నాను, సాంప్రదాయ కళని ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా జాతీయ జెండాని ప్రేమిస్తున్నాను. అంతకు మించి ప్రేమించేందుకు ఇంకేమైనా ఉందంటే అది అబద్ధమే.
ఎవరు మీరు? మేమేం సైంటిస్ట్లమా, కనబడట్లే ఫ్యాక్షనిస్ట్లం అన్న. అయితే మీకేం కావాలి? నాకేం కావాలో ఎవడు కావాలో ఈ ఉత్తిరెడ్డి గారికి బాగా తెలుసు. తెలుసు ఉత్తిరెడ్డా, ఆడి పేరు సైదులు, మా ఇంట్లో పనోడు. పనోడా? సీమలో ఎవ్వరి పేరు చెబితే బట్టల షాపులందరూ భయపడతారో, ఎవ్వరి పేరు చెబితే హ్యాపీగా ఊర్లో వాళ్ళందరూ బట్టలు కుట్టించుకుంటారో, ఆ బట్టే ఈ ఉత్తిరెడ్డి గారు కుట్టిన ఈ బట్ట. మీరు అన్నట్టు ఆయన పేరు సైదులు కాదు. మరి రాయలసీమలో ఆయన ఓ పెద్ద పెద్ద ట్రైలర్. అంత పెద్ద ట్రైలర్ అయ్యండి మీరు, మా దగ్గర పనిచేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఒక విషయం అడగనా, నాకు మీరు చెప్పు తీరాలి. అడుక్కో. అసలేం జరిగిందో నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. హలో, అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు. వాడే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు చెప్తామా ఎప్పుడు చెప్తామా అని ఎదురు చూస్తున్నాడు. చెప్తాలే. ఈడొకడు రే, ఆడు చెప్పాడుగా, చెప్పు చెప్పు. ఎవడు అడిగినా అడగకపోయినా చెప్తా. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. ఆ స్టార్ట్ చెయ్యి. రాయలసీమలో నేను పెద్ద పేరు మోసిన టైలర్ని. రాయలసీమలో చుట్టుపక్కలంతా నా దగ్గరికి బట్టలు తీసుకొని వచ్చి కుట్టియమంటారు. అలా ఆది సోమ మంగళరెడ్డి వాళ్ళ నాన్న కూడా నా దగ్గరికి ఒక జత బట్టలు తీసుకొని వచ్చాడు. ఆ జత బట్టల వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. కానీ ఒకరోజు నువ్వు పీకేదేట్రా నా పంచి మీద అంచు. ప్యాంటు వేసుకోవడం చేత కానీ ప్రతి ఒక్కడూ ప్రకటిస్తాను. పంచని చూస్తే చాలు, ప్యాంటు మీద వేసుకున్నాడు ప్రతి ఒక్కడు ఫ్యాక్టరీ చెప్తాడే. రే, నీకు నిజంగా దమ్ముంటే నా పంచి నువ్వు కట్టుకుని చూపించు, నీ ప్యాంటు వేసుకుని చూపిస్తా. ఛాలెంజ్. వీడికి అసలు సిగ్గులేదురా, అదే నేనైతేనా ఆ ప్యాంట్ అక్కడే వదిలేసి కట్రాడితో తిన్నగా ప్యాంటు కుట్టోడి దగ్గరికి వెళ్ళి అడ్డంగా మట్ర చేసేవాడిని. అంతవరకు నేను ప్యాంట్ వేసుకున్నాను కదా. అసలు ఏ రోజు వేసుకున్నావని నువ్వు ప్యాంటు వేసుకోకుండా మట్ర చేస్తావు. నేను ప్యాంటు వేసుకుని ఆ టైలర్ని మట్ర చేస్తా, నీకు నాకు అదే తేడా. తీండ్రా బళ్ళు నడిచి వచ్చావానా? నేను శనికేశ్వర రెడ్డి పరువు తీయడానికి కొండారెడ్డి దగ్గర తొత్తుగా మారి ఓ దుర్మార్గానికి ఒడిగట్టానని రాయలసీమ అంతా కోడై కూసింది. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం కావాలనుకుంటలేదు. ఉప్పేంది నడుమైతే నలభై గుట్ట. బెల్ట్ పెట్టుకుంటాడు అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసింది బెల్టే కాదు లోపల బనీను మొల్తాడు డ్రైవర్ కూడా వేసుకోడు. ఆ కారణం వల్ల రాయలసీమలో పెద్ద టైలర్ గా బతకాల్సిన నేను అలా మీ దగ్గర పనికి చేరవలసి వచ్చింది. ఆ రోజు శనికేశ్వరరెడ్డి పరువు పోయిందని నన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో మీ దగ్గర పనికి చేరవలసి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్. రే ఆపండి, మీరు ఒక ఫ్యాక్షనిస్ట్లు, మీకు ఒక ఫ్లాష్ బ్యాక్. ఈ ఏరియాని వదిలి అర్జెంట్గా ఖాళీ చేయకపోతే నా ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు వినిపించాల్సి వస్తుంది. నా డైలాగ్లను నువ్వు దొబ్బేస్తావేంట్రా? పెట్టాల్సింది నాకు కాదు ఆయనకి. నమస్కారం. వచ్చేరు, నువ్వు కూడా పెట్టొచ్చాయి. సరే, దాన్నేముంది, తప్పకుండా చేద్దాం. నమస్కారం బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే బాయ్. నీకు తెలిసిన విషయమే బాబు, మా ప్రేవళ్ళకి నిన్ను ప్రేమించిన సంగతి. ప్రేమ నా దృష్టిలో కలుషితమైనది. ప్రేమ పిచ్చిలో పడి పవిత్రమైన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రేమికులను చూస్తే నాకు అసహ్యం బాబు. చివరికి నా ఇంట్లో నా కూతురు కూడా ఈ పిచ్చి ప్రేమలో పడిందని తెలిసి అవమానంతో తలదించుకుంటున్నాను బాబు. ముఖ్యంగా మన సంస్కృతికి, సాంప్రదాయ సంగీతానికి ప్రాణమిచ్చే నేను ఈరోజు నా కూతురు చేసిన పనికి దోషిగా నిస్సహాయంగా నీ ముందు నిలబడ్డాను బాబు. తమ బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పంపిస్తాయి పక్షులు. కానీ మనుషులు, పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులైన తర్వాత కూడా తమ సంరక్షణలోనే ఉండాలని కోరుకుంటారు బాబు. ఈరోజు నా కూతురు నా అభిప్రాయాల్ని, నా కన్న ప్రేమనే కాదని నీ ప్రేమ కోసమే వెంటపడుతోంది బాబు. అందుకే బాబు
చిన్నవాడివైనా చేతులు పట్టుకుని వేడుకుంటున్నా. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన వ్యక్తివి నీవే బాబు, నీవే. మీరు పెద్దవారు, సంస్కృతి సాంప్రదాయానికి సాంప్రదాయ సంగీతానికి వన్నె తెచ్చిన మహానుభావులు. మీరు నన్ను ఇలా ప్రాధేయపట్టడం నాకు చాలా బాధగా ఉంది సార్. సాంప్రదాయానికి, కుటుంబ పెద్దలకు వ్యతిరేకంగా ఇద్దరు యువతి యువకులకు మాత్రమే పరిమితమైన ప్రేమకు నేను కూడా వ్యతిరేకినే సార్. ప్రేమనేది రెండు హృదయాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు సార్, రెండు కుటుంబాలకు సంబంధించిన బాధ్యత అనేదే నా నమ్మకం. నాకు తెలిసినంత వరకు మీ అమ్మాయి నన్ను ప్రేమించడానికి ఖచ్చితంగా నేను కారణం కాదని నమ్ముతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేనెప్పటికీ వ్యతిరేకినే సార్. రెండు కుటుంబాల అంగీకారంతో వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాతే నా భార్యను నేను ప్రేమిస్తాను సార్. మీకు నచ్చినట్లుగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మీ అమ్మాయి పెళ్లి జరిపించండి. నా వైపు నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు సార్. అందరూ మౌనంగా ఉన్నారు, ఏం జరిగిందని? ఇంకేం జరగాలండి? మీకు మీ సాంప్రదాయాలు కట్టుబాట్లు తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరేమైపోయినా పర్వాలేదు. అవును, మాకన్నీ ఇచ్చిన మీరు కనీసం మా మనసు తెలుసుకున్నందుకు బాధగా ఉంది నాన్నగారు. నేనేదో తప్పు చేస్తున్నట్లు అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇంటి పరువు బజారు కిడిస్తున్న అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఒక్క నిమిషం నాన్నగారు, నేను మాట్లాడొచ్చా? ఒకప్పుడు స్వయంవరంలో బల ప్రదర్శనకిచ్చిన విలువ వధూవరులకు ఇవ్వనట్లే. మా ఇద్దరి ప్రేమని మీరు ద్వేషించే ప్రేమ దృష్టితో చూస్తున్నారు. ఆనాటి ఆ సాంప్రదాయాన్ని ఈనాటి ఈ జనరేషన్ కూడా కొనసాగించాలనుకోవటం ఏ న్యాయం నాన్నగారు? ఒకటి రెండు ప్రేమలు ఫెయిలైనంత మాత్రాన అసలు ప్రేమనే ద్వేషించటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి నాన్న. మీరు నేర్పించిన సాంప్రదాయం కళ, విద్యాభ్యాసంలో నేర్చుకున్న ప్రతిజ్ఞతో నా జీవితాన్ని ఎందుకు నిర్మించుకోకూడదో చెప్పండి. ప్రేమించడం చెడిపోవడానికి కాదు నాన్న, ప్రేమించడం అంటే జీవితాన్నే ఎన్నుకోవటంగా భావించే శంకర్ని ప్రేమించాను. మీరు ఏ ప్రేమతో అయితే నన్నిన్నాళ్ళు కంటికి రెప్పలా పెంచారో అదే ప్రేమ శంకర్లోనూ ఉందని నేను నమ్ముతున్నాను నాన్న. ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోయిండొచ్చు, నన్ను ప్రేమించిన మీరు నేను ప్రేమించిన శంకర్ను నమ్మండి నాన్న. దయచేసి మా ఇష్టాలను మీ ఈగోలతో ముడిపెట్టకండి ప్లీజ్ నాన్న. మరొక్కసారి ఆలోచించండి.